నిన్న మొన్నటి వరకు ఏటీఎం ప్రదేశాలు కళ్లకు హత్తుకునేలా ఉండేవి. ఏటీఎం కేంద్రాల్లో ఏసీలు, సీసీ కెమెరాలు, ఆకర్షణీయమైన విద్యుత్ లైట్లు, వీటితో పాటు సెక్యూరిటీ గార్డ్ సిబ్బందితో కనిపించేవి. అయితే నేడు ఏటీఎం కేంద్రాలు నిర్లక్ష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని ఏటీఎంలలో రాత్రిపూట లైట్లు కూడా కనిపించడం లేదు. వినియోగదారుల నుంచి డబ్బులు రాబట్టుకునే విధిగా ఉన్నాయే తప్ప ఉపయోగకరంగా లేకపోవడంతో వినియోగదారులు పెదవిని విరుస్తున్నారు. కొన్ని ఏటీఎంలలో బ్యాలెన్స్ తనిఖీ చేసినా 30 రూపాయల వరకు కట్ చేస్తున్నారు. విత్డ్రా చేసినా అదే మొత్తాలు కట్ చేస్తున్నారు. కొన్ని ఏటీఎంలలో డబ్బులు నింపక ఖాళీగా ఉన్నాయి. ఇది అదునుగా తీసుకుని ఈ కేంద్రాలు కొంతమందికి ఆసరాగా పనిచేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా రాజా మెయిన్ రోడ్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో ఓ వ్యక్తి మద్యం తాగి ఎలా పడుకున్నాడు మీరే చూడండి. ఏటీఎం అంటే